सबक नमस्कारम ईरोज चाला सुदिनम राष्ट्रव्याप्तंगा महिला मतलुलंदरिकी गौरव मुख्यमंत्री गारी इच्चे कानुकनु ई रोजु बतुकम्म चीरल मरी प्रदर्शन अलागे लांचिंग प्रोग्राम की गौरव अतिथुलुगा मुख्य अतिथुलुगा विचेसिन मनंदरि अभिमान नायकुलु राष्ट्र भविष्यत् आशा ज्योति तेलंगाणा राष्ट्र आईटी मुनिसिपल अलागे जौली शाखा मात्यूलु पेद्दलु अन्न केटीआर गारिकी इंको मुख्य अतिथि गौरवनीयुलु पेद्दलु राष्ट्र विद्याशाखा मात्यूलु अम्मा सबिता इंदिरा रेड्डी गारिकी ई कार्यक्रमानिकि डिजाइन चेसि अमलु चेस्तुन्न गौरव प्रिंसिपल सेक्रेटरी गारु शैलजा रामय्य गारु ई मंची चीरलु वारे डिजाइन चेशारनि इप्पुडे गौरव मंत्रिवर्युलु चेप्तुन्नारु अलागे इंदुलो पाल्गोंटुन्न गौरव अधिकारुलु प्रजाप्रतिनिधुलु मा महिलम्म तल्लुलु मीडिया सोदरुलंदरिकी पेरु पेरुन नमस्कारं चाला संतोषं गडिचिन 4 संवत्सरालुगा तेलंगाणा राष्ट्रंलो उंडे सुमारु కోటి మంది అర్హులైన కోటి మంది మహిళలకు 4 ఏళ్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు బతుకమ్మ కానుకలిస్తూ చీరలిస్తూ ఒక తండ్రిగా అన్నగా మేనమామగా ఆదరించడం ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను 4వ సంవత్సరం ఈ రోజు ప్రతి సంవత్సరం కొత్త కొత్త డిజైన్లు కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ చాలా నాణ్యమైన చీరలు ఇవ్వటం అనేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఈ చీరలు ప్రతి బతుకమ్మకు ఈ పండగలకు కానుకగా ఇవ్వటం అనేది నిజంగా చాలా అదృష్టం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరి తరఫున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కూడా ఈ రోజు సుదినం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమం బతుకమ్మ చీరలు అంటే ఒక వైపు ఒక ఆడ బిడ్డను ఒక బిడ్డకు బతుకమ్మ అని చెప్పి ప్రతి పండక్కు ఒక చీరను పంపేయడం తెలంగాణ ప్రజల సాంప్రదాయం నిజంగా ఏ కొద్ది మందే ఉన్న వాళ్ళు పెడుతుండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను మీకు అనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ చీరలు ఇయడం అనేది నిజంగా ఈ రోజు మనం కష్టకాలంలో ఉన్నాం గడిచిన 6 నెలలుగా కోవిడ్ తో రాష్ట్రంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పడిపోయినా అన్ని కూడా మూతపడ్డ మన గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు ఒక వైపు బతుకమ్మ అని చెప్పి ముఖ్యమంత్రి గారు మహిళలందరికీ కానుకలు ఇస్తే మంత్రివర్యులు మరి నేతన్నలకు మీరు సుఖంగా సంతోషంగా బతకాలని వారి జీవనోపాధికి मरी अवकाश कल वारंका सतोष का बतकाली अभी वार पनी कल वारी द्वारा चीरल ने आर ने वाल पनी कल वाल कुटम मरी प्रति कुटम सतोष का उड़े विधा मरी वाला चीरल डिजन चयने निजा चाल अदृश्य चाल सतोषम अटे ये पनी चा अंदर साजिक कोण प्रति सतोष का సుఖంగా ఉండాలనే ఒక ఆలోచన చేయటం అనేది చాలా గొప్ప విషయం దేశమంతా అతలాకుతలమై మరి ఇప్పటికే ఇచ్చే సంక్షేమాన్ని అన్ని రాష్ట్రాలు ఆపేసిన తరుణంలో మన రాష్ట్రం ఒక ముందడుగేసి ఈ పండగ ప్రతి సంవత్సరం ఇంకా సంతోషంగా చేసుకోవాలి ఈ కష్టకాలంలో కూడా వాళ్ళందరికీ ఈ చీరలు ఇవ్వాలనేది 6 నెలలుగా మనసు పెట్టి ప్రతిసారి సమీక్షించి ఈ రోజు కోటి చీరలు సామాన్యలకు 6.5 మీటర్లో ఇస్తే సాధారణ మహిళలకు మరి కొంతమంది నిజామాబాద్ ఆదిలాబాద్ మరి పెద్దవాళ్ళు కట్టుకునే 9 మీటర్ల చీర కూడా సుమారు 10 లక్షలు అలాగే సుమారు 317 కోట్ల తోని గడిచిన 4 ఏళ్లుగా 1000 కోట్ల రూపాయలు మహిళ చీరల మీద వెచ్చించి ఒక వైపు నేతన్నల జీవన ప్రమాణాలు పెంచుతూ ఇంకో వైపు మహిళల గౌరవాన్ని పెంచడం అనేది చాలా సంతోషం నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో నేతనలు ఏ విధంగా కష్టపడ్డారు వాళ్ళ ఆదాయాలు ఏ విధంగా పడిపోయినాయో మనం చూసాం కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రం సాధించుకున్న లక్ష్యం నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ సంతోషంగా సుఖంగా ఉండాలనేది
ఎవర్ని ఏ కోణంలో పైకి తీసుకురావాలి వాళ్ళని ఏ విధంగా తృప్తి పరచాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అందులో భాగంగానే అందులో పుట్టిన అందులో నుంచి పుట్టిన ఆలోచనే నేతన్నలకు చేతనియడం ఈ రోజు మరి సిరిసిల్ల నేతన్నలకు పవర్ లూమ్ మీద ఇన్ని చీరలు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి వాళ్ళ జీవన పాదిని పెంచే విధంగా ప్రణాళిక చేయడం ఇంకోవైపు మరి ఇక్కడే మేడం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఉన్నారు పిల్లలకు ఇచ్చే యూనిఫామ్స్ కావచ్చు నేను చూసే ట్రైబల్ వెల్ఫేర్ గిరిజన సంక్షేమంలో ఇచ్చే పిల్లలకు కూడా టెస్కో ద్వారానే వాళ్ళ యూనిఫామ్స్ ఇయడం ఈ రోజు దేశంలో పోచంపల్లిలో తయారైతున్న ఇక్క చీరలు చూస్తే ఒక బ్రాండ్ నేషనల్ దేశవ్యాప్తంగా ఒక మంచి బ్రాండ్ ని అవి క్రియేట్ చేయగలిగినాయంటే ఏ విధంగా నేతన్నల ఒక మంచి గౌరవం గుర్తింపు వస్తుంది ఏ విధంగా వాళ్ళ జీవనోపాధి పెరుగుతుంది మరి ఏ విధంగా మనకు మరి మనం గౌరవించుకుంటున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ చాలా అదృశ్యం ఈ రోజు కోటి మంది మహిళలు ఈ రాష్ట్రంలో ఈ పండుగను సంతోషంగా ముఖ్యమంత్రి గారు మరి ఇచ్చే ఈ చీరల ద్వారా మరి సంతోషంగా జరుపుకోబోతున్నారు వాళ్ళ బతుకమ్మను బతుకమ్మ అని చెప్పి మరి ఎప్పుడూ అన్ని రకాలుగా మహిళలు సంతోషంగా ఉండడానికి ఏదైతే ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారో ఒక ఆడబిడ్డగా ఒక మహిళా సోదరి అందరి తరఫున నేను వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇది పోయిన సంవత్సరం 100 డిజైన్లు 100 కలర్లు అయితే ఈ సంవత్సరం 287 డిజైన్లు కలర్లు మనం చూసాం ఇప్పుడే ఎంత చక్కగా ఉన్నాయో ప్రతి ఒక్కరూ సంతోషపడతారని భావిస్తూ మీ ఆశీస్సులు ఎల్లవేళలా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి ఇదే విధంగా ఉండాలని ఆడబిడ్డలుగా ఎప్పుడు వారికి నిండు మనసుతో దీవించాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశంలో పాలు పంచుకునే అవకాశం కల్పించిన గౌరవ మంత్రివర్యులు ఎంటైర్ డిపార్ట్మెంట్ మేడం శైలజ రామయ్య గారికి మిగతా వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంలో ఒక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పాల్గొనడం నా అదృష్టం ఇది 2వ సంవత్సరం 9వ తారీఖు నుంచి జిల్లా వ్యాప్తంగా అందరికీ వారు చెప్పారు ఈ కోవిడ్ సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఏ విధంగా పంపిణీ చేయబోతున్నామో కాబట్టి మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సోదరి మండలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు జై తెలంగాణ సభకు నమస్కారం వేదిక మీద ఉన్న గౌరవనీయులు ఇండస్ట్రీస్ ఐటి అండ్ చైనేత మంత్రి గారు గౌరవనీయులు కేటీ రామారావు గారికి సోదరిమణి శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ గారికి సోదరిమణి మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సునీత లక్ష్మారెడ్డి గారికి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ రామయ్య గారికి అధికారులందరికీ ఇక్కడికి వచ్చేసిన అక్క చెల్లెళ్ళకి పత్రికా సోదరులకు అందరికీ నమస్కారాలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి ఈ వేదిక మీదకి రావడానికి ముఖ్య కారణంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఈ అవకాశాన్ని కల్పించున్నారు వారికి ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమంలో మా ఆడబిడ్డలందరినీ చూస్తూ ఉంటే గతంలో సిరిసిల్లకు నేను వెళ్ళినప్పుడున్న సందర్భాలు గుర్తుకొస్తూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఆత్మహత్యలు అనేది ఉండేది ఏ ఇంటికి వెళ్ళినా రోదనలు అనేది కనిపించేది ఏ విధంగా ఆదుకోవాలనేది ఆ క్షణంలో ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఉన్న అవకాశాలను మాత్రమే వాళ్ళకు పరిమితం చేసేవాళ్ళం కానీ వినూత్నంగా తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చేది కాదు కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని రంగాలలో అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలను సమూలంగా కింది స్థాయి వరకు వెళ్ళి వాటిని పరిష్కరించే దిశగా ఈరోజు తీసుకున్న దాంట్లో కార్యక్రమంలో భాగంగా ఈ బతుకమ్మ చీరల పంపిణీ నిజంగానే ఇది చాలా గొప్ప పథకం దానికన్నా ముఖ్యంగా గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ప్రతి సంవత్సరం కూడా కొత్త కొత్త కలర్స్తో పాటు కొత్త కొత్త డిజైన్స్తో పాటు మనసు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఫాలో చేస్తూ ఉంటారు పర్యవేక్షిస్తూ ఉంటారు చాలాసార్లు నేను మీడియాలో చూస్తున్న సందర్భంలో ప్రత్యేకంగా ఆడబిడ్డలకి మంచి చీరలు అందాలనే ఆలోచన ఒకటైతే నేతన్నలకి ఉపాధి కల్పించాలనే ఆలోచన ఇంకో సైడ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో నిజంగా వారికి అభినందనలు ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా మీరు ఇస్తున్న ఈ కానుకని ఆడబిడ్డలు కూడా మనస్ఫూర్తిగా దీవెనలు కూడా అదేవిధంగా అందిస్తారని మాత్రం మా మంత్రి గారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సోదరిమణులకి
మేము చిన్నప్పుడు కూడా చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు గ్రామాలలో బతుకమ్మ పండగ వచ్చిందంటే డబ్బున్న వాళ్ళు కాస్త పటేన్లో అలాంటి వాళ్ళే గాని బతుకమ్మ ఆడుతున్నప్పుడు కొత్త చీరలు కట్టుకొని వచ్చేవాళ్ళు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ మామూలుగా ఏదుంటే అది కట్టుకొని వచ్చేవాళ్ళు కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కలిగింది మాకు ఖచ్చితంగా పండక్కి ఒక చీర మాకు కానుకగా గౌరవ ముఖ్యమంత్రి గారు పంపిస్తారు మాకు వస్తుందని తల్లిగారి ఇంటి నుండి రాకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు పంపిస్తారనే నమ్మకం విశ్వాసం కలిగింది సో ఈ రోజు మీరందరూ కూడా ఒకటే నా విజ్ఞప్తి కూడా తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ కూడా ఎప్పుడైనా ఆడబిడ్డలందరూ కూడా పుట్టినింటి చల్లగా ఉండాలని కోరుకుంటాం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డలుగా ఈ రోజు ఇంత మనస్ఫూర్తిగా కానుకలు పంపిస్తున్న ముఖ్యమంత్రి గారి మీద మనసు పెట్టి ఈ చీరలను డిజైన్ చేసి మన ఇంటి వరకు పంపిస్తున్న మన మంత్రి గారి మీద మీ అందరి చల్లని ఆశీస్సులు ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంత్రి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు కూడా ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నందుకు అదే కాకుండా ముఖ్యంగా మహిళా సోదరిమణులందరూ ఇప్పుడే సోదరిమని చెప్పున్నారు కరోనా నేపథ్యంలో ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆడబిడ్డలకు అందాల్సిన కానుకలో జాప్యం జరగొద్దు క్వాలిటీలో ఏమాత్రం తేడా రావద్దు వారికి అనుకున్న టైంకి అందాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి శ్రద్ధ తీసుకొని చేస్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మాట్లాడాలంటే చాలా ఉంటుంది కాబట్టి ఇంతవరకు ఎందుకంటే మంత్రి గారు చాలా కష్టపడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతిసారి మనసుతో చేస్తుంటారు కాబట్టి వారికి మరొకసారి అభినందనలు ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను గౌరవనీయులు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం అదే రకంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు మా శాఖ కార్యదర్శి గారు పెద్దలు శైలజ రామయ్య గారు మా చేనేత మరియు జౌలి శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు అదే రకంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అక్కలు చెల్లెళ్ళందరికీ పాత్రికేయ మిత్రులకి పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ అడ్వాన్స్గా బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకంటే అక్టోబర్ 17 నాడు మరి బతుకమ్మ ప్రారంభం కాబోతా ఉంది తర్వాత అక్టోబర్ 25 నాడు దసరా ఉన్న విషయం కూడా విజయదశమి ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే ఒక్కొక్క వర్గానికి సంబంధించిన సమస్య పట్ల దృష్టి కేంద్రీకరించి దీర్ఘకాలిక పరిష్కారాలు శాశ్వత పరిష్కారాల గురించి మొదటి నుంచి పరితపించింది కేసీఆర్ గారు వారి నాయకత్వంలో పనిచేస్తున్న మేమందరం కూడా కేసీఆర్ గారు గతంలో కరీంనగర్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించినప్పుడు ఆనాడు సిరిసిల్ల ప్రాంతంలో గోడల మీద రాతలు ఉండేవి నేతన్న ధైర్యంతో ఉండు మరణించవద్దు ఆత్మహత్యలు మంచిది కాదు అనే రాతలు ఆనాడు అప్పటి ప్రభుత్వం అక్కడ గోడల మీద రాయించిన పరిస్థితి ఒకసారి ఆ పరిస్థితిని చూసి చలించి ఒక వారంలో 7 నేత కార్మికులు సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు ఉద్యమ నాయకుడిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ తరఫున ఒక 50 లక్షల రూపాయలు అప్పుడు అక్కడ ఒక సమాజానికి ఆ నేతన్నల సమాజానికి సంబంధించిన వారి సంఘానికి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చి సూక్ష్మ రుణాలు ఇవ్వండి మైక్రోలోన్స్ ఇవ్వండి సాధ్యమైనంత మందిని కాపాడండి అని చెప్పి పార్టీ తరఫున ఒక 50 లక్షల రూపాయలు అన్నాడు అందజేయడం జరిగింది తదనంతరం 2014లో రాష్ట్రం రావడం రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేతన్నల సమస్యలు సంపూర్ణంగా ఆకలింపు చేసుకున్న వ్యక్తిగా ఆ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా మొదటి నుండి గుర్తెరిగిన వ్యక్తిగా ఆయన వెనువెంటనే ఒక అద్భుతమైన పద్ధతుల్లో 1200 కోట్ల రూపాయల బడ్జెట్ చరిత్రలో అయినడు లేని విధంగా చేనేత జౌలి శాఖకిచ్చి మాకు చాలా ప్రోగ్రాంలు కూడా వారే డిజైన్ చేసి వారే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మాకు మొత్తం మార్గనిర్దేశం కూడా చేయడం జరిగింది అందులో భాగంగానే సిరిసిల్ల ఘర్షకుర్తి మరియు వరంగల్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే పవర్ లూమ్స్ ఉన్నాయో ఈ పవర్ లూమ్స్కి చేతి నిండా పని కల్పించినట్టయితే ఆ నేతన్నకు డోకా ఉండదు ఇవాళ 10-12 వేల రూపాయలు సంపాదించే నేతన్న మనం ఉపాధి కనుక భద్రత ఇచ్చి ఉపాధి కల్పించగలిగితే మార్కెట్ గ్యారంటీ ఇస్తే వారు ఉత్పత్తి చేసే గుడ్డకు మార్కెట్ గ్యారంటీ ఇస్తే
తప్పకుండా 8000 సంపాదించే వాళ్ళు 20000 సంపాదిస్తారు 15000 సంపాదించే వాళ్ళు 25000 సంపాదిస్తారు అనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు వెలుబుచ్చి అక్కడ ఉండే యజమానులు సేట్లు అంటారా ప్రాంతంలో ఆ సేట్లందర్ని పిలిపించి వారికి చెప్పారు నేను ఈ రకమైన కార్యక్రమం చేయాలనుకుంటున్నాను కానీ ఎండ్ బెనిఫిట్ వారికి వారి జీతం పెరిగే విషయంలో వారికి లాభం జరగాలి వారి కుటుంబానికి నేతన్నల కుటుంబానికి లాభం జరగాలి మీరు ఒప్పుకుంటేనే నేను మీకు ఆర్డర్ ఇస్తా అని చెప్పి అన్నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారిని పిలిచి స్పష్టం చేయడం జరిగింది అంత జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మొత్తం ఈ రంగం అంతా సిద్ధం చేసిన తర్వాత చేయాల్సిన కార్యక్రమం అంతా చేసిన తర్వాత మా డిపార్ట్మెంట్ కు బాధ్యత పెట్టారు మీరు కోటి చీరలు ప్రతి సంవత్సరం అందించాలి రాష్ట్రంలోని మా ఆడబిడ్డలకి పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యంగా వారికి మనం ఒక చిరుకానుకగా బతుకమ్మ సందర్భంగా వారికి ఒక నాణ్యమైన చీరను అందించండి అది ఒక ద్విముఖ వ్యూహం అటు నేతన్నకు కడుపు నిండా అక్కడ ఉపాధి దొరుకుతుంది వారికి వేతనం పెరుగుతుంది ఇటు మా ఆడబిడ్డలకు ఒక చిరుకానుక ప్రభుత్వం తరపున ఇవ్వొచ్చు అనే ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా 2017లో ఆనాడు మనం 222 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ బతుకమ్మ చీరకి 2018లో పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా 280 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం జీఎస్టీ వచ్చింది అప్పుడు జీఎస్టీ కలుపుకుంటే కొద్దిగా పెరిగింది 2019లో 313 కోట్లు 2020 అంటే ఈ సంవత్సరం మనం ఇవ్వబోతున్న చీర 317 కోట్ల 24 లక్షలు ఏదో ఉంది కరెక్ట్ అమౌంట్ ఈ రకంగా 317 కోట్ల 81 లక్షలు ఈ రకంగా ఇప్పటి వరకు ఒక్క బతుకమ్మ చీరల మీదనే 26000 పవర్లూమ్స్ కు పని చెప్తూ పని కల్పిస్తూ వేలాది నేతన్నల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ ఒక్క బతుకమ్మ చీర మీదనే 1033 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అంటే 4 కోట్ల చీరలు ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేసిందంటే ఎంత పెద్ద ప్రోగ్రామ్ ఈ ప్రభుత్వం తీసుకుందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు దాదాపు 30 లక్షల మీటర్ల గుడ్డను ఉత్పత్తి చేయడం జరిగింది 4 కోట్ల మీటర్ల 4 కోట్ల చీరలు ఈ 4 ఏళ్లలో పంపిణీ చేయడం జరిగింది ఈ రకంగా పెద్ద కార్యక్రమం ఇవన్నీ కూడా వద్దమ్మ తమ్ముడు ఓయ్ మర్యాదల తర్వాత కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నాం దీంతో పాటు కేవలం బతుకమ్మ చీరలే కాదు గౌరవనీయుల విద్యాశాఖ మంత్రి వారిలు వారి ఆధ్వర్యంలో వారి డిపార్ట్మెంట్కి సంబంధించి స్కూల్ యూనిఫామ్లు మొత్తం కూడా ఈరోజు ఈ పవర్లూమ్స్కే మనం వారికి కూడా అక్కడ దాదాపు ప్రతి సంవత్సరం పెద్ద మొత్తంలో ఆర్డర్ వారి వైపు నుండి కూడా వస్తూ ఉంది అదే రకంగా గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి డిపార్ట్మెంట్ నుంచి కూడా మన అంగన్వాడీలు తర్వాత ఇతర ఐసీడీఎస్లో పనిచేసే ఇతర సిబ్బందికి సంబంధించిన చీరలు అదే మాదిరిగా హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కేసీఆర్ కిట్లో కూడా ఇచ్చే చీర ఇవన్నీ కూడా ఈ పవర్లూమ్స్కి ఆర్డర్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు అనేది గత స్మృతిగా గతంలో జరిగిన చేదు అనుభవంగా ఒక పీడకలలాగా మిగిలిపోయింది తప్ప ఇంకా రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు అనేవి లేవు అంటే మౌలికమైన అంశాల మీద ప్రభుత్వాలు దృష్టి సారిస్తే ఏ రకమైన పరిష్కారాలు వస్తాయి అనడానికి ఈరోజు తెలంగాణనే ఒక గొప్ప నిదర్శనం ఈ రాష్ట్రంలో ఈరోజు మొన్ననే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది రైతు ఆత్మహత్యలు వేగంగా అత్యంత వేగంగా దక్కించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని కోట్ చేస్తూ చెప్పింది రైతన్న ఆత్మహత్యలు లేవు నేతన్న ఆత్మహత్యలు లేవు అదే మాదిరిగా ఫ్లోరోసిస్ లాంటి మహమ్మారిని శాశ్వతంగా తొలగించింది తెలంగాణ అని చెప్పి మొన్ననే కేంద్ర ప్రభుత్వమే చెప్పింది పార్లమెంట్లో అంటే ఇట్లా మౌలికమైన అంశాల మీద కనుక ఒక ప్రభుత్వం మనసు పెట్టి ఆలోచిస్తే దృష్టి కేంద్రీకరిస్తే ఫలితాలు వస్తాయి అనడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గడిచిన 5-6 సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాలే ఒక నిదర్శనం దానికి వస్తున్న ఫలితాలు దానికి ఢిల్లీలో ఈరోజు మాకు అనుకూలమైన ప్రభుత్వం లేదు నిజానికి రాజకీయ ప్రత్యర్థులు వారు అయినప్పటికీ వారికి కూడా నిజాలు అంగీకరించక తప్పని పరిస్థితి ఆ పరిస్థితి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా వచ్చిందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాంతోపాటు ఈరోజు ఈ బతుకమ్మ చీరలు మరి మీరు ఒక్కసారి చూసినట్టయితే మొదటి నుంచి ఇప్పటి వరకు మొదలు మేము కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నిజానికి మాకు కూడా ఎన్నో అనుమానాలు ఉండేది ఎందుకంటే సిరిసిల్లలో ఉన్న లూమ్స్ ఘర్షకుర్తిలో ఉన్న లూమ్స్ వరంగల్లో కొన్ని ప్రాంతాల్లో ఉన్న లూమ్స్ ఏవైతే పవర్ లూమ్స్ ఉన్నాయో వాటిని మా భాషలో మా డిపార్ట్మెంట్ భాషలో చెప్పాలంటే ఇవి అవుట్డేటెడ్ లూమ్స్ అంటే కేవలం ఒక ముతక బట్టను నేయడానికి మాత్రమే పనికొస్తాయి హై క్వాలిటీ చీరలు ఎలా చేయాలి అని చెప్పి మదనపడ్డాం కానీ నేతన్నలతో మాట్లాడి పవర్లూమ్ అప్గ్రేడేషన్ స్కీమ్ పెట్టి ఇన్సిటూ అప్గ్రేడేషన్ అనే స్కీమ్ పెట్టి వారిని ప్రోత్సహిస్తూ దానికి కూడా వారికి రాయితీలు కల్పిస్తూ ఇప్పటికీ దాదాపు
వేల సంఖ్యలో లూమ్ అప్గ్రేడేషన్ కూడా చేసుకున్నాం. దానివల్ల ఈరోజు నాణ్యమైన చీరలు, పోయిన సంవత్సరం 100 డిజైన్లు ఉంటే ఈ సంవత్సరం 287 డిజైన్లు. మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేటప్పుడు కొంతమంది చెల్లెలతో మాట్లాడి, ఇక్కడ కొంతమంది సోదరిమణులతో మాట్లాడినాను, ఎట్లా ఉన్నాయమ్మా డిజైన్స్ అని అడిగాను. చాలా బాగున్నాయన్నా అన్నారు. అంటే వారికి నచ్చడం అంటే పెద్దలు అంటే మా చెల్లెలు అక్కలేం అనుకోవద్దు, ఆడపిల్లలకు నచ్చే విధంగా చీర తెవడం అంటే మామూలు విషయం కాదు, వాళ్ళ భర్తల వల్లనే సాధ్యం కాదు, ప్రభుత్వం వల్ల ఏమవుతుంది. కానీ కొంత కష్టపడితే మనసు పెడితే మా నిజంగా మా క్రెడిట్ మొత్తం మా శైలజా రామయ్య గారికి ఇవ్వాలి. వారే మొత్తం డిజైన్స్ అన్నీ కూడా స్వయంగా దగ్గరుండి చూసి గడిచిన 4 సంవత్సరాలుగా అన్నీ కూడా చేసింది వారు. ప్రభుత్వం పరంగా ఒక విధానపరమైన నిర్ణయం ఏం తీసుకోవచ్చు, కానీ బట్ చాలా మనసు పెట్టి శ్రద్ధ పెట్టి వారితో కూర్చొని కార్మికులను కూడా ఒప్పించి డాబీ అప్గ్రేడేషన్ కూడా చేపించి లూమ్ అప్గ్రేడేషన్ చేసి నాణ్యమైన గుడ్డ ఈరోజు ఉత్పత్తి అవుతుంది. అంటే ఇంకా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి మన రాష్ట్రంలో మాత్రమే ఈరోజు ఈ చీరలు పోవడం లేదు, ఈరోజు బయట రాష్ట్రాల ఆర్డర్లు కూడా ఈ నేతన్నలు సంపాదిస్తూ ఉన్నారు. తమిళనాడుకు సంబంధించి ఆ ప్రభుత్వం ఒక టెండర్ వేస్తే సిరిసిల్ల నేతన్నలు ఆ ఆర్డర్ కూడా తీసుకున్నారు, తీసుకొని ఇవాళ వాళ్ళకు కూడా ఇచ్చే స్థాయికి ఎదిగినాం మనం. కాబట్టి డెఫినెట్గా నాకైతే విశ్వాసం ఉంది ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా నేతన్న భవిష్యత్తు ఏదైతే ఉందో భద్రంగా ఉంటుంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేనేత మిత్ర లాంటి పథకం పెట్టినా, నేతన్నకు చేయూత లాంటి పథకం పెట్టినా, ఈరోజు నూలు సబ్సిడీ 50% ఇస్తున్నా, నూలు రసాయనాల మీద సర్దకం మీద సబ్సిడీ 50% ఇస్తున్నా, ఇవి కేవలం తెలంగాణలో మాత్రమే జరుగుతున్నాయి తప్ప భారతదేశం మొత్తంలో ఎక్కడ జరగడం లేదనే మాట కూడా ఘంటాపదంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు. ఇంకోటి, ఈ ప్రభుత్వానికి ఒక మతపరమైన ఇంకో పరమైన ఎజెండా లేదు. బతుకమ్మకి చీరలు ఇస్తూ ఉన్నాం, రంజాన్కి చీరలు ఇస్తూ ఉన్నాం, క్రిస్మస్ కూడా చీరలు ఇస్తూ ఉన్నాం. మతం ఏదైనా కావచ్చు, పండుగ పండుగనే కాబట్టి, పేదరికం పేదరికమే కాబట్టి, పేదవారు ఏ పండుగ జరుపుకున్నా ఆ పండుగ సందర్భంగా సంస్కారవంతంగా వారికి చీరలు అందిస్తూ వారి ఆడబిడ్డలందరూ కనీసం వాళ్ళు సంతోషంగా పండుగ చేసుకునే విధంగా ఒక మంచి ఆలోచనకు బీజం వేయడమే కాకుండా దానికి మళ్ళీ నేతన్న ఉపాధిని జోడించి దానికి నేతన్న బతుకు తెరువు కూడా వారికి పెరిగే విధంగా చూసుకొని, వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా చూసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మా డిపార్ట్మెంట్ తరఫున ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. దానికి సహకరిస్తున్న విద్యాశాఖకు, స్త్రీ శిశు సంక్షేమ శాఖకు, ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారికి, తర్వాత వారి సిబ్బందికి పేరు పేరున ప్రభుత్వంలోని వివిధ శాఖలు ఏవైతే మాకు ఆర్డర్లు ఇచ్చి మన రాష్ట్రంలోని నేతన్నలకు సహకరిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ ఇందాక శైలజ గారు చెప్పినట్టు 9 అక్టోబర్ ప్రారంభించబోతా ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత మీకు తెలుసు, అందరికీ కూడా తెలుసు, అందరం ఈరోజు మూతికి బట్టలు కట్టుకుని మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మరి ఈ సంవత్సరం ఎట్లా చేయాలి డిస్ట్రిబ్యూషన్ కూడా, మరి కరోనా వ్యాపింపజేయకుండా ఎట్లా చేయాలి అని ఆలోచించాం. ఆలోచించి చివరికి ఏం నిర్ణయం తీసుకున్నామంటే మన మహిళా సంఘాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉన్నాయి, ప్రతి పట్టణంలో ఉన్నాయి. వాళ్ళకే బాధ్యతలు అప్పజెప్పేద్దాం. వాళ్ళకి అప్పజెప్తే వాళ్ళ అవసరమైతే ఇంటింటికి పోయి వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ లైన్లు కట్టి ఇబ్బంది పడి మరి కరోనా స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు కాకుండా జిల్లా కలెక్టర్లకు ఆదేశం ఇచ్చి మహిళా సంఘాలకు అప్పజెప్తే వాళ్ళే చేస్తారు అన్న ఉద్దేశంతో వారికే బాధ్యతలు పెడతా ఉన్నాం. మా గ్రామాల్లో ఉండే మా స్వయం సహాయక బృందాల్లోని సోదరిమణులకి, పట్టణాల్లో ఉండే మెప్మా సోదరిమణులకి వారికి బాధ్యత అప్పజెప్పి వారి ద్వారానే ముందుకు పోతున్నాం. వచ్చే సంవత్సరం తప్పకుండా దీనికంటే మంచి ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలనుకుంటా ఉన్నాం, తప్పకుండా చేస్తాం. మళ్ళొక్కసారి నేను మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి, ఈ ప్రభుత్వానికి ఒక విషయంలో స్పష్టత ఉంది, ఇట్లాంటి సంక్షోభ సమయంలో కూడా, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా సంక్షేమం ఒక్కటి కూడా ఆగలేదు, ఒక్క పని కూడా ఆగలేదు. రైతుకి రైతు బంధు రూపంలో 7279 కోట్లు 58 లక్షల రైతుల ఖాతాల్లో పడ్డాయి. రైతు బీమా కోసం 1141 కోట్ల రూపాయలు వారికి ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్ల రూపంలో ప్రతి నెలా దాదాపు 1000 కోట్ల రూపాయలు అవి కూడా జరుగుతూ ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, సంక్షేమ కార్యక్రమం పిల్లలకు సంబంధించిన స్కాలర్షిప్లు ఆగలేదు, ఏది ఆగలేదు. ఈరోజు బతుకమ్మ చీరలు ఆగడం లేదు, రేపు క్రిస్మస్కి ఆగదు, రంజాన్కి కూడా చీరలు ఆగలేదు. అంటే ఈ రకంగా పేదవారికి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడా కోత పెట్టకుండా, అవసరమైతే మంత్రుల జీతాలు కోత పెట్టుకున్నాం, శాసనసభ్యుల జీతాలు కోత పెట్టుకున్నాం తప్ప ఎక్కడా కూడా పేద ప్రజలకు సంబంధించిన ఏ కార్యక్రమాన్ని ఆపకుండా నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోతున్న ముఖ్యమంత్రి గారికి, మరి ముఖ్యంగా ఈరోజు ఇన్ని చక్కటి చీరలు బ్రహ్మాండంగా డిజైన్ చేసిన మా డిపార్ట్మెంట్కి సహకరించిన ప్రతి ఒక్క డిజైనర్కి, ముఖ్యంగా మా సిరిసిల్ల నేతన్నలు ఎవరైతే ఈరోజు అహోరాత్రులు శ్రమించి ఇప్పటికే 80 లక్షల చీరలు పంపించారు, ఇంకో 16 లక్షల చీరలు, ఇంకో దాదాపు 20 లక్షల చీరలు రావాలి, నెలాఖరికల్లా అవి కూడా వచ్చేస్తాయి.
కాబట్టి వారికి మా సిరిసిల్ల నేతన్నలకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శైలజ గారిని కోరుతా ఉన్నాను ఇన్ని చక్కటి రంగుల చీరలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది వీటికి మనం బతుకమ్మ చీరలు అనుకుండా ఒక బ్రాండింగ్ ఏదైనా తయారు చేయండి వీటిని బయట మార్కెట్లో కూడా పెడితే కూడా కొంటారు డెఫినెట్ గా అంత బాగున్నాయి చీరలు రేపటి రోజున బయట మార్కెట్లో కూడా మనం వివిధ రాష్ట్రాల్లో కానీ మనం మన షోరూమ్స్ వివిధ ప్రాంతాల్లో కానీ పెట్టినట్టయితే అక్కడ కూడా బాగా మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎంతో మంది పేద మహిళలు దేశవ్యాప్తంగా ఉన్నారు మనం ఇట్లాంటి మంచి చీరలు నాణ్యమైన చీరలు 300 రూపాయలకి 400 రూపాయలకి పెడితే డెఫినెట్ గా కొనుక్కుంటారనే విశ్వాసం నాకు కూడా ఉంది కాబట్టి దీనికి ఒక మంచి బ్రాండింగ్ కూడా రూపకల్పన చేయండి చేసి ముందుకు పోదామని తెలియజేస్తూ